బ్రో, తనని కట్టుకుని బాధపడ్డం కంటే వదిలేసి సుఖపడదామనే నీలాంబర్ని పెళ్లి చేసుకున్నాను. అదొక రాంగ్ క్యారెక్టర్. ఎవర్ ది రాంగ్ క్యారెక్టర్? ఎవర్ ది రాంగ్ క్యారెక్టర్? మరి నీ క్యారెక్టర్ ఏంటి? మోసం చేసి వదిలేసింది కాక క్యారెక్టర్ బ్యాడ్ అంటావా? నీలాంటి మగాడుండబట్టే మోసపడ్డ ఆడవాళ్ళంతా బ్యాడ్ క్యారెక్టర్లుగానే మిగిలిపోతున్నారు. వదిలే, వీడిని ఎన్ని కొట్టినా ఎంత చెప్పినా వీడికి బుద్ధి రాదు. మళ్ళీ ఏమైనా పిచ్చి వేషాలు వేసావంటే చావు దెబ్బే. పదవేదా. పదండి, ఇంటికి వెళ్దాం. ఎందుకు వేద? నాకే ఇలా జరుగుతుంది. వాడికి వార్నింగ్ ఇచ్చారు కదా, మళ్ళీ ఎప్పుడు ఇలా చేయడు. వాడిని కొడితే నా గుండెకి తగిలిన గాయం మానిపోతుందా? నా జీవితంలో నుంచి మాళవిక వెళ్ళిపోయినప్పుడు ఇష్టం అనేది బలవంతం చేస్తే పుట్టేది కాదని వదిలేశాను. అప్పుడు ఖుషితో పాటు ఆదిత్యను కూడా నా దగ్గరే వదిలేసిపోయి ఉండొచ్చు కదా. లేదు, నా బిడ్డ నా హక్కు అని ఆదిత్యం తీసుకుపోయింది. కానీ తీసుకుపోయి ఏం చేసింది? చివరికి ఎలాంటి పరిస్థితుల్లో ఉంచిందో చూసావు కదా. ఖుషి నా దగ్గరున్నా ఆదిత్య ఎలా ఉన్నాడో, వాడు కూడా ఉంటే బాగుంటుందని బాధతో ఆలోచించని రోజు లేదు. పోనీ, తనేమైనా బాగా చూసుకుందా అంటే చివరికి చెత్త కుప్ప దగ్గర తనతో పాటు నా కొడుకుని ఒక వేస్ట్ మెటీరియల్ పడేసింది. ఇలా జరుగుతుందని తను ఊహించదు కదా. తను ఇష్టపడింది ఒక మోసగాణి అని తెలుసుకునేసరికి ఆలస్యమైపోయింది. తన్ని వెనకేసుకురావద్దు వేదా. వాడు మోసగాడని తెలిసి నమ్మటం మాళవిక తప్పు. సరే, నమ్మేలాగో తగలాడింది. నా కొడుకేం పాపం చేశాడు? ఒకవేళ ఆ అభిగడ్ నిజంగానే తన్ని ఇష్టపడినా కూడా తన కొడుకును కూడా అంతే ఇష్టపడతాడని ఎలా అనుకుంది? కొంచెం అయినా ఆలోచన ఉండక్కర్లా? బిడ్డ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదా? అంత ఆలోచించుంటే పరిస్థితి ఇంతవరకు ఎందుకు తెచ్చుకుంటుంది? ఆలోచించాలి. పశువులు పక్షులు కూడా వాటి పిల్లల కోసం ఆలోచిస్తాయి. మనం మనుషులు కొంచెం అయినా ఆలోచించకపోతే ఎలా? మనిషికి ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ ఉండకూడదు. ఆ అత్యాశే ఈరోజు తనకి తన కన్నబిడ్డకి ఈ పరిస్థితి తీసుకొచ్చింది. మామూలుగా అయితే వాడు నా బిడ్డ వైపు చూసే సాహసం చేస్తాడా? కానీ ఈరోజు తన తల్లి గురించి అడుగుతుంటే రక్తం కారేలా బయటికి నెట్టాడంటే దానికి కారణం తనే. తన విలువ పోగొట్టుకుని నా కొడుకు కూడా విలువ లేకుండా చేసింది. ఎవరైనా ఒక తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాలని చూస్తారు. కానీ తను తప్పులు చేసి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొన్ని తప్పులు చేసి తనొక ఊబిలో ఇరుక్కుపోయింది. నా కొడుక్కి కష్టాలు తీసుకొచ్చింది. చూడండి,
జరగాల్సింది అంతా జరిగిపోయింది. ఇప్పుడు ఎంత ఆలోచించి ఏం ఉపయోగం చెప్పండి. మర్చిపోలేకపోతున్నాను వేద. నా రక్తం వాడికి ఏమైనా జరుగుంటే, తల్లిదండ్రులు తప్పు చేసి విడిపోతే, ఆ శిక్ష బిడ్డలు అనుభవిస్తుంటే గతంలో చూసి అయ్యో పాపం అనుకునేవాణ్ణి. కానీ చివరికి నా కొడుక్కే ఆ గతి పట్టిందంటే తట్టుకోలేకపోతున్నాను వేద. ఒక రకంగా ఈ పరిస్థితికి నేనే కారణమేమో అనిపిస్తుంది వేద. అయ్యో మీరేం చేశారండి? నేను పంతానికి పోకుండా ఉండాల్సిందేమో.